ఇక స్టేట్ పొలిటిక్స్ విషయానికి వస్తే పార్లమెంటరీ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించారు కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకట్రావు తెలంగాణ అభివృద్ధి కోసం పట్టుదలతో పనిచేస్తానని అన్నారు వచ్చే ఎన్నికల్లో జిల్లాలో 10 సీట్లు గెలుపొందేందుకు ప్రయత్నిస్తామని అన్నారు బంగారు తెలంగాణ కోసం సీఎం కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని తెలిపారు జలగం సమాజాన్ని పట్టుదలతోనే అభివృద్ధి చేయాలని చెప్పి రాజకీయాల్లోకి రావడం జరిగింది రాజకీయాల్లోకి చాలా మంది అనుకుంటారంటే వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చారని కాదు ఆ ఆలోచనతో రాలేదు మన సమాజంలో సమాజ అభివృద్ధి కావాలా కిందనున్న కుటుంబాలను ఆర్థికంగా ముందుకు రావాలని చెప్పి ఆలోచనతోనే ఆ రోజు రాజకీయాల్లోకి రావడం జరిగింది మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా సత్తుపల్లి నుంచి ఎన్నికైన తర్వాత ఆ ప్రాంత అభివృద్ధి కోసం దాదాపు 6000 కోట్ల నిర్మాణం తీసుకెళ్లి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది తక్కువ టమారతో నిన్న రాజకీయాల్లో కొన్ని ఇబ్బందులు పడ్డాం కానీ ఎన్నప్పుడు నా ఎంట ఖమ్మం జిల్లా ప్రజలు ఉన్నారు ఖమ్మం జిల్లా ప్రజలకు మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను బంగారు తెలంగాణ నిర్మాణంలో ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు మన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపడానికి వారు ఇచ్చిన సలహా సూచనల మేరకు ఎప్పుడూ నడుచుకుంటాను